ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లేదంటే ప్రస్తుతం ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీ వైఎస్ఆర్సిపి నిజంగా ఇది ఒక బలమైన పార్టీ అనే చెప్పాలి ఒక బలమైన రాజకీయ పార్టీగా ఎదిగింది ఒక బలమైన అధికార పీఠాన్ని కూడా ఏర్పాటు చేసింది నిజంగా నూట యాభై ఒక్క స్థానాల్లో విజయం సాధించడం అంటే నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఒక అతిపెద్ద రికార్డే అయితే ఏదో అంటారు పెరుగుట విరుగుట కొరకే అనడం లేదంటే మంది ఎక్కువైతే మధ్యకి పల్చన అవుతుంది లేదంటే రకరకాల విభేదాలు గొడవతుంది రాజకీయాల్లో నిజంగా ఇటువంటి సామెతలు అచ్చిగుద్దునట్టు యాక్సెప్ట్ చేయాలి తప్పదు ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా చాలా నియోజకవర్గాలు ఉన్నాయి ఈ తరహాలో కానీ ప్రధానంగా ఎక్కువగా ఇప్పుడు ఫోకస్ అవుతున్న నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే చిలకలూరుపేట ప్రస్తుతం అక్కడ విడతల రజనీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆమెకు కూడా ఒక మంచి పట్టుంది నియోజకవర్గ పరిధిలో ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది ఆమెకు నిజంగా ఎందుకంటే ఆమె గెలిచిన విధానాన్ని నిజంగా అందరూ చాలామంది అభినందిస్తారు అంత అత్యద్భుతమైన గెలుపు ఆమెది ఆమె ప్రజల్లోకి వెళ్ళడానికి ఆమె తీసుకునే నిర్ణయాలు కానీ ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రజలను ఆకర్షించడానికి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఆమె తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అందరూ యాక్సెప్ట్ చేసేదిగా ఉంటుంది అభినందించదగ్గదిగా ఉంటుంది అనేది కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు చర్చకు వస్తూ ఉంటుంది అంశం కానీ అంతగా ఒక అంటే ఒక పటిష్టమైన నియోజకవర్గాన్ని బలపరుచుకున్న విడదల రజనీ గారి నియోజకవర్గంలో కూడా ఆమెకు వ్యతిరేకంగా రాజకీయం జరుగుతుంది అనేది రాజకీయ వర్గాలు గత కొద్ది రోజులుగా నడుస్తున్న హాట్ టాపిక్ ఇప్పుడు ఈ పంచాయతీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళింది అయితే స్థానికంగా అదే పార్టీలో ఉన్న నేతలు అదే పార్టీకి చెందిన ఒక ఎంపీ గారి వర్గం ఆమె మీద వ్యతిరేకత వ్యక్తం చేయడం వ్యతిరేక రాజకీయాలు నడపడం స్థానికంగా ఇదే విషయాన్ని ఆమె ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం ఇమీడియట్గా ఆయన స్పందించడం ఆ ఎంపీ గారికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అనేది కూడా అర్థమవుతుంది తాజాగా ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎందుకంటే వైసీపీ నేతలు ఎంతమంది ఉంటారో అలాగే వైసీపీ అభిమానులు ఎంతమంది ఉంటారో చిలకలూరుపేటలో విడతల రజనీ గారికి కూడా ఆమె అభిమానులు కానివ్వండి ఆమె పార్టీ కోసం ఆమె కోసం కష్టపడే నాయకులు అభిమానులు కార్యకర్తలు చాలామంది ఉంటారట సో ఇటువంటి నేపథ్యంలో మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆమెను ఓడించడానికి కూడా సొంత పార్టీ వర్గానికి చెందిన ఒక వర్గం సొంత పార్టీలో నియోజకవర్గంలో ఉన్న ఒక వర్గం చాలా తీవ్ర ప్రయత్నాలే చేసింది కానీ సక్సెస్ కాలేదు అనేది మీద ఆమెను ఒక టార్గెట్గా చేసుకుని రాజకీయాలు చేస్తున్నారనేది గత కొద్ది రోజులుగా నడుస్తున్న టాకు ఇప్పుడు ఇదే అంశం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళిందో ఆ ఎంపీ గారిని పిలిచి కొన్ని సూచనలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక ప్రచారం అయితే జరుగుతోంది నియోజకవర్గ పరిధిలో అంటే ప్రధానంగా ఎంపీ గారి నియోజకవర్గ పరిధిలో అంటే పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోనే చిలకలూరుపేట ఉన్నా సరే అక్కడ ఏ కార్యక్రమం మానికి నేరుగా వెళ్ళి ఎంపీ హాజరు కావద్దు అని ఒక సూచన చేశారంట అలాగే ఒకవేళ ఏమన్నా అవసరం ఉన్నా అత్యవసరం ఉన్నా వెళ్ళాలన్నా మీ అనుచరులను పంపించండి కానీ నేరుగా ఎంపీ అయితే ఆ నియోజకవర్గానికి వెళ్ళొద్దు అని కూడా చెప్పారంట ఏ విధంగా ఇబ్బంది పడద్దు ఇబ్బంది ఎవరిని పెట్టద్దు కొత్తగా పార్టీకి ఇబ్బందులు చిక్కులు తీసుకురావద్దు అనేది కూడా చాలా విజ్ఞతతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చారు ఆ ఎంపీ గారికి అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఈ వార్నింగ్తో అనుకున్నది సాధించారు విడదల రజనీ గారు అనేది ఎప్పటి నుంచో అక్కడ రెండు వర్గాలుగా విడిపోయి వైఎస్ఆర్సీపీ విడదల రజనీ గారిది ఒక వర్గం అక్కడ స్థానికంగా ఉన్న ఎంపీ గారిది ఒక వర్గం అనే ప్రచారం జరుగుతుంది ఇటువంటి నేపథ్యంలో దానికి పులిస్టాప్ పెట్టాలి ఇప్పటికే పార్టీలో పెదవ్ విరిచే నాయకులు అలాగే ధిక్కార స్వరం వినిపించే నాయకులు పెరిగిపోతున్నారు దీన్ని సున్నితంగా కట్టడి చేయకపోతే భవిష్యత్తులో కాస్తంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా ఇటువంటి వాటి మీద దృష్టి పెడుతున్నారని అర్థమవుతుంది ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరి మధ్య సఖ్యత ఏర్పాటు చేసే ప్రయత్నం అదే నేపథ్యంలో కాస్తంత దూకుడు తగ్గించాలి అని చెప్పి ఎంపీ గారు కూడా కొన్ని సూచనలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అలాగే అంతర్గత సమావేశాల్లో కూడా వైసీపీ నేతలు అనవసరంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దు స్థానిక ఎమ్మెల్యే గురించి కానీ వాళ్ళ నేతల గురించి కానీ పార్టీ గురించి కానీ అని చెప్పడం పార్టీ పరువు తీయొద్దని అయితే మాత్రం సున్నితంగా హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ గారికి పిలిచి అనేది అయితే ఇప్పుడు ఒక ప్రచారం జరుగుతుంది అది ఎంతవరకు వాస్తవం తెలియదు ఒకవేళ అదే జరిగితే మొత్తం మీద రజనీ గారు అనుకున్నది సాధించారు జగన్మోహన్ రెడ్డి గారితో ఎంపీకి వార్నింగ్ ఇప్పించారు అనేది కూడా ఆ వర్గం చెబుతున్నమాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి